ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అక్రమ కేసులు పెట్టడము తెలుగుదేశం పార్టీ నాయకులను గాని కార్యకర్తలను గాని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఈరోజు వైసీపీ ప్రభుత్వము ఈ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేసే ఈ कार्यक्रम चूस्त प्रजलू असहिचु अधिकार उन्म काबी डिपार्टेंट अड्डूको ये विधा भयप्रांतरी चेयरनि प्रयत्नो प्रजल अवी गुर्तक चूस्त गमन निजे डिपार्टेंट वाले मीमीद नमक तो इंका प्रजुना मन कष्ट एदा इबंधी कल दिल्ली ఒక ఆలోచన ఇంకా ప్రజలల్లో ఉంది ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకండి అని చెప్పి కూడా నేను ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గాని వైసీపీ ఎమ్మెల్సీలు గాని వీళ్ళందరూ కూడా ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని ఎస్సీ కేసులు పెట్టడం గాని లేకపోతే దౌర్జన్యంగా పంచాయతీలు చేయడం గాని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది మొన్న కూడా మా హస్బెండ్ పైన మా నా భర్త పైన మా పైన కేసులు పెట్టడం గాని మేము ఊరుకున్నాము కానీ ఈ రోజు భూమా జగద్విఖ్యాత రెడ్డి నా తమ్ముడి మీద తప్పుడు కేసులు పెట్టి ఇదికిచ్చాలని చెప్పి లేకపోతే ఇటువంటి ఆలోచనతో వీళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను నిజంగా అంటే మీకు మమ్మల్ని ఎదుర్కోవాలనుకుంటే మీరు రాజకీయాలు చేయండి ప్రజల్లోకి తిరగండి ప్రజా సమస్యలు మీరు తీర్చండి అంతే గాని అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని మీరు ఈ విధంగా చేయాలనుకుంటే మాత్రం ప్రజలు మేము కూడా ఊరుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఏదో కేసులు పెట్టారు కాబట్టి ఇళ్లలో కూర్చుంటారు భయపడతారు అనుకుంటే మాత్రం చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు మీరు ఎంత ఎన్ని కేసులు పెడితే అంత ఇంకా ఉత్సాహంగా మేము ముందుకొచ్చి మా కార్యకర్తలు మేము ఇంకా కష్టపడి పనిచేసి వచ్చే ఈ ప్రభుత్వము ఏ విధంగా పనులు చేస్తున్నా ప్రజలలోకి తీసుకెళ్లి మీ మీద వ్యతిరేకత ఏ విధంగా తీసుకురావాలనేది కూడా మేము కూడా చాలా తీవ్రంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు కాకపోతే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు చేసే పనులు చూస్తుంటే సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దయచేసి ప్రజలు మీ మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారు మీరు ఈ విధంగా మీ పవర్ ని మిస్యూజ్ చేసి మీరు ఈ విధంగా కేసులు పెట్టాలనుకుంటే మాత్రం మేము కూడా తిరిగి కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గతం ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గాని లేకపోతే అధికారులను గాని ఎప్పుడు కూడా వాడుకొని మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు కానీ ఈ రోజు అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పి మాకు నేర్పిస్తున్నట్టుగా ఉంది దయచేసి ఆ పద్ధతి తీసుకురావద్దండి ఈ రోజు మేము అధికారంలో ఉన్న గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అవతల వాళ్ళకి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కూడా మేము పనులు చేయడం జరిగింది అవతల వాళ్ళకి కూడా మేము పెన్షన్ ఇప్పించడం జరిగింది అవతల వాళ్ళకి కూడా మేము ఇల్లు కట్టడం జరిగింది అది తప్పు మీరు ఈ విధంగానే చేయాలి ఇదే కరెక్ట్ పద్ధతి అని మీరు నేర్పించాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా గతంలో మా అందరు కూడా చెప్పడం జరిగింది అవతల వాళ్ళకి పనులు చేయకండమ్మా అవతల వాళ్ళకి పనులు చేయకండమ్మా అంటే లేదు మనం అందరం కూడా సమానంగా చూడాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మేము రాజకీయాలు చేశాము కానీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను వాడుకోవాలా అధికారంలో ఉన్నప్పుడు అవతలను తన్నాలా అని మీరు నేర్పించాలనుకుంటే మాత్రం బాగా నేర్చుకుంటాము వచ్చే ప్రభుత్వంలో మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే మాత్రం మేము కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము హెచ్చరిస్తున్నాము అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దయచేసి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకా మీ మీద మాకు నమ్మకం ఉంది మీరు మాత్రం ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వెళ్తే మాత్రము మేము సహించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము